అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలు, ఇది పేదలకి ఇళ్ల స్థలాలు అని చెప్పేసి భూసేకరణలో చేస్తున్న దారుణాల గురించి మాట్లాడుతున్న వీడియోలో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి. మంచిదే, ఇళ్ల స్థలం అనేది కూడు, గుడ్డ, నీడ ఇవన్నీ కూడా ఏంటంటే మనిషికి ప్రాథమిక అవసరం, తప్పు లేదు. ఎందుకంటే దీని తప్పు పట్టం, ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే, ప్రతి సోదరుడికి ఇవ్వాల్సిందే, ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన ఇళ్ల స్థలం, అది మాత్రం తప్పు పట్టడం లేదు. అయితే ఆయన ఇచ్చిన హామీ 25 లక్షల ఇళ్ల స్థలాలు అన్నారు. మంచిదే, 25 లక్షలు కాబట్టి 1 కోటి ఇవ్వండి, 5 కోట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వండి. రాష్ట్రంలో ఎవరికి భూమి లేకపోతే ఇవ్వండి, తప్పేం లేదు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చుకుంటారో పక్కన పెడితే అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలి. దాన్ని మేము స్వాగతిస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి. అయితే మీరు హామీ ఇచ్చింది ఇళ్ల స్థలాలు ఇస్తాను హామీ ఇచ్చారు, చాలా మంచిదండి. 25 లక్షలు అన్నారు, చాలా మంచిదండి. అయితే ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి మీరు ఏం చెయ్యాలి? ప్రైవేటు భూములు సేకరించి సుమారుగా 80,000 ఎకరాలు వస్తుంది. ఎందుకంటే ఒక ఎకరం తీసుకుంటే 2 సెంట్ ఇచ్చిన అందులో ఒక 40 సెంట్ వరకు కూడా దీనికి పోతుంది. ఎందుకంటే రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వదలాలి, వాళ్ళు గుడి కట్టుకుంటాకో చర్చి కట్టుకుంటాకో మసీదు కట్టుకోవడానికి అక్కడ కొద్దిగా స్థలం వదలాలి, లేదా కొద్ది పెద్దలు ఏవోటైతే బడికి వదలాలి. అంటే కొద్దిగా అవసరాలకి, అక్కడ సామాజిక అవసరాలకి సరిపోను. ఒక ఎకరంలో మిగిలేదు మహా అయితే 50 సెంట్లు 60 సెంట్లు మిగులుతుంది. ఇలా లెక్కేసుకుంటే 25 లక్షల ఇళ్ల స్థలాలకి సుమారుగా 80,000 ఎకరాల భూమి కావాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఒక చోట రేటు తక్కువ ఉండొచ్చు, ఒక చోట ఎక్కువ ఉండొచ్చు. ఒక చోట మా కోస్తా జిల్లాలో విజయవాడ చుట్టుపక్కల భీమవరం కేసు అయితే 30 లక్షలు 40 లక్షలు ఎకరం ఉంటుంది. రాయలసీమ జిల్లాలో 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఉంటుంది. సుమారుగా ఎకరం ఒక 10 లక్షల రూపాయలు మనం ఫ్లాట్ రేట్ వేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దాదాపు 8,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా, 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఆయన ఏం చేస్తున్నారంటే ఉన్న భూములు లాక్కుని ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారు. అంటే వాళ్ళని కొట్టి వీళ్ళకి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన చేస్తుంది ఏంటంటే వాళ్ళని కొట్టు వీళ్ళకి పెట్టు. అంటే ఒకడు ఆనందపడితే ఇంకోటి ఆడవాలన్నమాట, వాడు ఏడిస్తే వీడు ఆనందపడాలి. అది ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో దళిత సోదరులు మూకుమ్మడిగా ఓటేశారు, ఇది మా పార్టీ అనుకుని ఓటేశారు దళిత సోదరులు. మన అందరికి తెలిసిందే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ దళిత సోదరుల మద్దతు మాత్రం వైసీపీ పార్టీకి సంపూర్ణంగా ఉంది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దళిత సోదరుల పొట్ట మీద కొట్టారు. ఈ రోజు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు అసైన్డ్ భూములు మొత్తాన్ని లాగేసుకున్నారు. మొహమాటం లేదు, అందులో ఏ పంట ఉంది, అందులో పండ్ల తోటలు ఉన్నాయా, అరటి తోటలు ఉన్నాయా, చెరుకు ఉందా, వరుందా, మినుము పంట ఉందా, ఏ పంట ఉంది అనవసరం. ఆ పంట మొత్తాన్ని కూడా వాళ్ళు మొత్తాన్ని ఈ జేసీబీలు తీసుకెళ్లి మొత్తాన్ని పంటను కూలదోసి నేలను చదును చేసి దళిత భూముల దళిత సోదరుల అసైన్డ్ భూములు లాక్కోవడం జరిగింది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక దళిత సోదరుడు కూడా గతంలో ఆయన వైసీపీ తరఫున పనిచేశారు, జనసేన పార్టీని ఆరోపణలు చేశారు, రాజకీయాలు పక్కన పెడితే ఒక దళిత సోదరుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది, లైవ్ వీడియోలు పెట్టడం జరిగింది. ఏ విధంగా దళిత సోదరుల భూములు లాక్కుంటున్నారో, రాష్ట్రంలో ఉన్న అసైన్డ్ భూములు ఏమైతే ఊళ్ళకి దగ్గర ఉన్నాయో అన్ని అసైన్డ్ భూములు కూడా లాక్కోవడం జరిగింది దళిత సోదరులకి. ఆ తర్వాత గ్రామ కంటాల మీద పడ్డారు. సాధారణంగా మనకి పల్లెటూరు నుంచి వచ్చిన నేను కూడా సాధారణంగా చెవి ఉందనుకోండి, ఆ చెవి పక్కన 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక దెబ్బలాగుంటుంది, లేదా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు పక్కన ఒక దెబ్బలాగుంటుంది. ఆ భూమిని మనం అప్పట్లో మన పెద్దలు ఏంటంటే పెద్దలు సామాజిక అవసరాల కోసం వినియోగించేవాళ్ళు. ఇది మన పొలాల్లో అక్కడ వరి కుప్పలు వేసుకోవడానికి, మేము మినపండ నూర్చుకోవడానికి వాటికి వాడుకునేవాళ్ళు, పశువులు మేపుకోవడానికి వాడుకునేవారు. అలాగే అప్పట్లో మనకి మరుగుదొడ్డి వ్యవస్థ లేనప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెంపించుకుని కూడా పొద్దున అక్కడికి వెళ్ళిపోయేవాడు, సైడ్ కూర్చునేవాళ్ళు. అటువంటి ఊగమ్మడి కార్యక్రమాలకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు ఎంతో కొంత భూమి ఉంటుంది. మరి ఈ రోజు నాడు ఊగమ్మడి భూమిని కూడా లాక్కోవడం జరుగుతుంది. అంటే ప్రజల సామాజిక అవసరాలకి ఇక రాష్ట్ర అక్కడ భూమి ఆ గ్రామంలో భూమి ఉండదు. ప్రజలు ఒక దళిత సోదరుడు, ఒక బక్క రైతు, ఒక రెండు ఆవుల్లో 2 గేదెల్లో మేపుకుంటే, పాల కోసం పాల వ్యాపారం కోసం మేపుకుంటే అతను మేత కోసం తీసుకెళ్లాలంటే ఎక్కడ కూడా భూమి దొరకదనమాట. కానీ ప్రైవేటు భూములు అయిపోతాయి, ఇది ఊగమ్మడి భూమి కూడా ఉండదు. అది చాలా దారుణమిది. ఊగమ్మడి భూమి పోరంబోగు స్థలాలు మొత్తం లాగేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ పోరంబోగు సంగతి నాకు బాగా తెలుసు,
నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి. అలాగే కొంతమంది సన్న రైతులు, బక్క రైతులు, దళిత సోదరులు, ఎస్సీలు, ఎస్టీలు కూడా ఈ పోగంబోక భూములు ఏంటంటే 5 సెంటు 10 సెంటు ఎసైన్ భూమి కాదు, మామూలుగా సాగు చేసుకుంటూ ఉంటాం ఏదో పంటలు వేసుకుని ఆక్రమించుకుని ఆ భూములు కూడా లాగేసుకున్నారంటే వాళ్ళ నోటికడ కూడు తీశారు ఈ రోజు నాడు రైతులది. అలాగే సామాజిక అవసరములు, ఊగమ్మడి అవసరాలకు సంబంధించిన భూములు లాగేసుకున్నారు. ఇవి కూడా సరిపోక కొన్ని చోట్ల చెరువులను పూర్తి చేస్తుంది ప్రభుత్వము, నిర్దాక్షిణ్యంగా చెరువులు పూర్తి చేస్తుంది. అక్కడ సాగునీరు, అలాగే భూగర్భ జలాలు అక్కడ పెరగడానికి చెరువులు కావాలి, సాగునీటికి తాగునీటి చెరువులు కావాలి, ఒక చెరువు అలాగే పశువులకు కూడా చెరువు కావాలి. ఈరోజు అనేక గ్రామాల చెరువులు కూడా పూడ్చే పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఇందాక పోస్ట్ పెట్టాను, ఏదో 200 ఎకరాలు చెరువుచ్చే 200 ఎకరాలకు నీరిచ్చే చెరువును కూడా పూర్తి చేస్తున్నాడు నిర్దాక్షిణ్యంగా. గత ప్రభుత్వం 15 లక్షలతో ఆ చెరువును బాగు చేస్తే ఈరోజు మొత్తం పూర్తి చేస్తున్నాడు. అంటే గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా ఈ రోజు నాడు పూర్తి చేస్తున్నారు. ఇది చాలా దారుణమిది. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ పడ్డారు వీళ్ళు? దేవాలయ భూములు పడ్డారు. అవి కూడా సరిపోకపోతే, గ్రామంలో భూములు లేకపోతే దేవాలయ భూములు పడ్డారు. దేవాలయ భూములు ఎవడయండి? ప్రభుత్వ సొత్తా? ప్రభుత్వ అపసొత్తా? కాదు కదా. ఎప్పుడో తాత ముత్తాతలు, ఎప్పుడో వందల ఏళ్ల నాడు, ఇది శతాబ్దాల నాడు, ఎప్పుడో పెద్దోళ్ళు ఆ గ్రామాలకు కొన్ని భూములు, దేవాలయాలు కొన్ని భూములు రాశారు. ధూప దీప నైవేద్యాలకు అని చెప్పేసి కొన్ని భూములు కొన్ని ఎకరాలు, 10 ఎకరాలు 100 ఎకరాలు రకరకాలుగా ఎంతో కొంత, ప్రతి దేవాలయానికి కూడా ఎంతో కొంత భూమి ఉంటుంది. వ్యవసాయ భూమి కావచ్చు, మెట్ట భూమి ఉంటుంది. మరి ఈ రోజు నాడు ఆ భూములు కూడా అర్ధరాత్రి పూట వెళ్ళిపోయి ఆ భూములు కూడా స్వాధీనం చేసుకుని ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇచ్చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి అంటే దేవాలయాలు ఉండకూడదండి రాష్ట్రంలో? దేవాలయాలు ఉండకూడదా? దేవాలయాలు మూసేయాలా? మరి దేవాలయాలు వాటి మీద వచ్చే ఆదాయంతో దేవాలయాలు నడుపుతున్నారు, పూజారులకు జీతాలు ఇచ్చుకుంటారు, లోకల్ కమిటీ ఏమైతే ఉందో ఇచ్చుకుంటారు. అలాగే ధూప దీప నైవేద్యాలకు సంబంధించిన ఖర్చులు కావచ్చు, రోజు పూజలు కావచ్చు, దానికి పూలు కావచ్చు, దానికి ఫలాలు కావచ్చు, ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు ఆ వచ్చే ఆదాయం మీదే ఆ దేవస్థానాలు నడుస్తాయి. ఈ రోజు నాడు దేవాలయాలు కూడా మూసివేసే కుట్ర కూడా దీనిలో దాగి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుట్రలో. మరి ఇంత చేసి ఈ రోజు నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల స్థలాలు అంటున్నారు. మంచిదే చెప్పే కదా, ముందే చెప్పే ఇవ్వండి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, బహిరంగ మార్కెట్లో కొనివ్వండి. బహిరంగ మార్కెట్లో విజయవాడ దగ్గర ఎకరం 50 లక్షలు ఉంటే 50 లక్షలకి కొనివ్వండి, తప్పే లేదు, 50 లక్షలు కొనివ్వండి. బందర్లో 10 లక్షలు ఉంటే 10 లక్షలు కొనివ్వండి, అనంతపురంలో 100 ఉంటే 100 కొనివ్వండి, ఇవ్వండి, తప్పేం లేదు. బహిరంగంగా సేకరించి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. కానీ ఇలా దళిత రైతుల పొట్టలు కొట్టి వాళ్ళ నోటికాడ కూడు తీసి వాళ్ళ పంట భూములు లాక్కుని, అలాగే ఊగుమ్మడి కార్యక్రమం సామాజికంగా అవసరమయ్యే భూములు లాక్కుని, ఈరోజు పశువులు మేపుకోవడానికి కూడా లేకుండా చేసి, అలాగే చెరువులు పూర్తి చేసేసి ఈ రోజు నాడు అలాగే మన దేవాలయాల భూములు లాక్కుని ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడం అయితే ఏమైతుందో ఇది కరెక్ట్ అయితే కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సరి చేసుకోవాలి, ఇవ్వండి, ప్రతి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇవ్వండి. కానీ ప్రైవేటు భూమిని సేకరించి 88,000 కోట్లు అవుతుందో లేదా 10,000 కోట్లు అవుతుందో కేటాయించండి. మీరు హామీ ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చినప్పుడు తెలియాలి. నేను హామీ ఇచ్చినప్పుడు ఈ హామీకి 8,000 కోట్లు అవుతుంది, ఈ డబ్బు ఎక్కడి నుంచి పట్టుకోవాలని తెలియాలి. అప్పుడు హామీ ఇచ్చా, ఈ రోజు నాడు ఆయన ఒక వాళ్ళని ఆనంద పెడతాకి వీళ్ళని బాధ పెడతాడా ఈ రోజు నాడు? అంటే ఒకళ్ళు ఆనందంగా ఉండాలంటే ఇంకోళ్ళు ఏడాలన్నట్టు. ఈ రోజు నాడు దళిత సోదరులు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఉంటుందండి వాళ్ళకి, ఎంత ఉంటుంది, 10 సెంటు 30 సెంటు 40 సెంటు ఉంటుంది, కూలీని ఆలు చేసుకుని అందులో పండే పంటనే వాళ్ళు ఆదాయంగా తీసుకుంటారు, ఎంతో కొంత వాళ్ళు డబ్బులు దాచుకుంటారు దాంతోనే. మరి వాళ్ళ నోటికాడ పొట్టగొడుతున్నారు కదా ఈ రోజు నాడు ప్రభుత్వం. ఇదేం న్యాయంగా ఉందా ఈ రోజు నాడు? నేను దళితుడిని కాదండి, నేను ఎందుకు మాట్లాడుతున్నా వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. మా గ్రామంలో కూడా దళితులకు ఎసైన్డ్ భూములు ఉన్నాయి, అలాగే మా గ్రామంలో కూడా కాలువ పక్కన పోగంబోక భూములు కూడా దళితులు సాగు చేసుకుంటారు. బోరుగా మొక్కలు ఉంటాయి అనమాట, 15 సెంటు 20 సెంటు అని చెప్పేసి వాళ్ళు వాటర్ సాగు చేసుకుంటారు. కాలువ పక్క పోగంబోక భూములు అవి కూడా ఈ రోజు నాడు ఇళ్ల స్థలాలకి బోరుగా తీసుకుంటున్నారంటే మరి దీన్ని ఏ విధంగా చూడాలి అంటే వాళ్ళ నోటికాడ పొట్టకొడతారా మీరు ఈ రోజు నాడు? కొడతారా మీ హామీల కోసం? మీ అధికారంలోకి రావడానికి, మీరు గద్దనెక్కడానికి, మా ప్రజల నెత్తినెక్కి తొక్కడానికి ఈ రోజు నాడు మీరు తప్పుడు హామీలు ఇచ్చి, అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఈ రోజు నాడు అందరు పొట్ట కొడుతున్నారు. ఒక్కల పొట్టని కాదు, ఈ రోజున అందరు పొట్ట కొడుతున్నారు. గ్రామాల్లో ఈ మామూలుగా ఇప్పుడు చిన్న 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 రైతులు ఉంటారు, 2 గేదెలు 3 గేదెలు ఆవులు పెట్టుకుంటారు. వాళ్ళ పరిస్థితి అండి, వాళ్ళు ఎక్కడ మేపుకోవాలండి? గ్రామానికి ఉన్న పోగంబోక భూమి అయితే ఉందో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది కదా ఊమ్మడి కార్యక్రమానికి సంబంధించి, అది మీరు లాగేసుకుంటే ఇళ్ల స్థలాలకి. పశువులు ఎక్కడ మేపుకోవాలి వాళ్ళు? పశువులు మేపుకునే స్థలమే ఉందా వాళ్ళకి?
స్థలం లేదు పశువులు మేపుకోవడానికి, ఇంట్లోనే కట్టేసుకోవాలి పశువుల వాళ్ళు. పశువులు ఇంట్లోనే కట్టేస్తాం, ఇంట్లో కట్టేసుకుని మేత ఎక్కడికి తీసుకొస్తాం? ఈరోజు నాడు ఈ ఎండుగడ్డి ఎంత ఉంది, పచ్చిగడ్డి ఎంత ఉంది, ఏ భూమి లేని, ఏ భూమి ఆధారం లేని వాళ్ళకి ఎండుగడ్డి ఎక్కడి నుంచి వస్తుంది, పచ్చిగడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు పచ్చి మేత ఎండి మేత కొని పశువులు మేపితే వచ్చే ఆదాయం వాళ్ళ గడ్డికి సరిపోదు. ఈరోజు నాడు గడ్డి కూడా చాలా కాస్ట్లీగా ఉంది, బయట కొనుక్కోవాలంటే చాలా ఖరీదు ఉంది గడ్డి కూడా ఈరోజు నాడు. అదేనండి, ఇప్పుడు ప్రభుత్వానికి ఆలోచన ఉంటే, మీరు చెప్పినట్టుగా నగేష్ గారు ఆలోచన ఉంటే ఏమైనా చేస్తారు. ఇక్కడ ఆలోచన లేదు. ఇక్కడ ఆలోచన అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇచ్చేయండి అంతే. అది ఎక్కడిని తీసుకొస్తారు, ఏంటి దానికి సంబంధించిన కార్యాచరణ, ఏంటి దళిత సోదరులు ఎలా ఇబ్బంది పెడతాము, ఊవెమ్ముడి కార్యక్రమాల భూమి ఎలా తీసుకుంటాం, దేవాలయాల భూమి ఎలా తీసుకుంటాం మనం? అంటే ఈ దిగిపోయే నాటికి ఇంకా గ్రామ కంటాలు ఉండవో, గ్రామాలు పోవం పోకు భూములు ఉండవో, ఎస్ఐండి భూములు ఉండవు, మొత్తం దేవాలయాల భూములు మొత్తం నాకేస్తాడనమాట జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ మధ్యనే చూసాము మిగతా అవసరాలకు కూడా ఇది మన యూనివర్సిటీ భూములు కేటాయిస్తున్నారంట. చదువుల తల్లులు, చదువుల నిలయాలు, యూనివర్సిటీలు, ఆ భూములు కూడా లాగేసుకుంటారా? అవి కూడా ఉండదు రాష్ట్రం ఇంకా. అంటే మీకు అధికారం అప్పచెప్పిన పాపానికి మా రాష్ట్ర ప్రభుత్వంలో మా ప్రజల తరఫున మా భూములే ఉండదు అనమాట. భవిష్యత్తు అవసరాలు భూములు ఉండవు, మొత్తం లాగేసుకుంటారు. ఈరోజు నాడు మొత్తం లాగేసుకుంటారు. చేయండి, మీ వెళ్ళి భూసేకరణ చేయండి, నిధులు కేటాయించండి, భూసేకరణ చేస్తావా, భూ సమీకరణ చేస్తావా, ఒక పద్ధతి ప్రకారం చేసి ప్రజలు ఎవరికి నష్టం కలగకుండా చేయండి. ఒకడికి మనం మేలు చేయాలంటే ఇంకోటి పొట్టగొట్టకూడదు. ఈ ఇంకోటి ఎవడు పొట్టా కొట్టకుండానే వాడికి పెట్టినప్పుడే దానికి ఒక అర్థం పర్థం ఉంది. వీడిని కొట్టి వాడికి పెడితే ఏంటి, ఒకటి జేబులో ఉన్న దేవప్పాలు చూసిన వాడి జేబులో పెడితే అందులో నువ్వు చేసేదేంటి? ఈరోజు నాడు వాడి తీర్చి పెట్టా, నువ్వెందుకు నువ్వెందుకంట నీ అందులో నీదేముంది? ఒక వేవప్పాలు నువ్వు సంపాదన సృష్టించి వాడి జేబులో పెడితే వాడు హ్యాపీ, ఇద్దరు హ్యాపీ, వీడికి 1000 ఉంటుంది, వాడికి 1000 ఉంటుంది. అలా కాకుండా వీడిని కొట్టి వాడి జేబులో పెడతావు, వాడిని కొట్టి వీడి జేబులో పెడతావు, ఇక్కడిది అక్కడిది అక్కడిది ఎక్కడిది, ఒకరిని కొట్టు ఒకరికి పెట్టు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రంలో. ఇక ముగించే ముందండి, 25 లక్షల ఇళ్ల స్థలాలు కాదు, మళ్ళీ చెప్తున్నాను, 50 లక్షలు కాదు, కోటి ఇళ్ల స్థలాలకు కూడా మేము సంసిద్ధమే, మేము ఆమోదిస్తున్నాము, అందులో ఎటువంటి అనుమానం లేదు, మా జనసేన పార్టీ స్వాగతిస్తుంది. కాకపోతే ఆ భూసేకరణ అనేది బహిరంగ మార్కెట్లో చేయండి, ప్రైవేటు భూములు సేకరించండి, దయచేసి ప్రభుత్వ భూముల్ని సేకరించొద్దు, ప్రభుత్వ భూములు వదిలేసేయండి, అలాగే ఎస్ఐండ్ భూములు వదిలేసేయండి, గ్రామ పోరంబోకు భూములు వదిలేసేయండి, సామాజిక భూములు వదిలేసేయండి, వదిలేసి బహిరంగ మార్కెట్లోకి వెళ్ళి మీకు ఎంత భూమి కావాలో అంత భూమి సేకరించుకోండి, 100,000 కాదు 2 లక్షల ఎకరాల భూములు సేకరించుకోండి, సేకరించుకుని 2 సెంట్ కాదు అవసరం అయితే 10 సెంట్ స్థలం ఇవ్వండి, మేము కాదంటలేదు, ప్రతి బక్కోడికి కూడా, ప్రతి పేదోడికి కూడా 2 సెంట్లు 3 సెంట్లు 10 సెంట్లు స్థలం అనేది పెద్ద ఇల్లు కట్టుకుంటాడు, తప్పేమీ లేదు దానిలో. మీ దగ్గర స్తోమత ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులుంటే 10 సెంట్లు ఇవ్వండి, అవసరం అయితే ఎకరం పొలం ఇవ్వండి, మేము కాదంటలేదు, అయితే బహిరంగ మార్కెట్లో సేకరించి మాత్రం ఇవ్వండి, కానీ ఇలా బక్క రైతులు పొట్ట కొట్టి మాత్రం దయచేసి ఇవ్వద్దు.